వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం మనం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణు కుమార్ రాజు జరుపుతున్నటువంటి ప్రచార యాత్రలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన మీద తీవ్రమైనటువంటి అభిమానం చూపిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన రాకముందు వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. ప్రచారమే కాదండి, నార్త్ నియోజకవర్గంలో ఒక సింహం ఉండగా వేరే వాడిని అవన్నీ రానివ్వండి. అవినీతి పరులు అసలు ఉత్తర నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వమని ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ ఏకదంటంతో కాలుతున్నారు. అసలే సంతోష్ మత్ కాలనీ, చిట్టిబాబు కాలనీ, ఏఎస్ఆర్ నగర ప్రజలు ఇంకొకరిని అంటూ ఇట్టి పరిస్థితుల్లో ఈ గుమ్మాల వరకు రానివ్వం అని కంఠాశబ్దంతో కూడుకొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వేరే ఒకరిని ఎవరికి వచ్చే అవకాశమే రానివ్వమం. నీతి నిజాయితీ పరులను విష్ణు కుమార్ రాజు గారే మా ఎమ్మెల్యే అని పక్కాగా ఇప్పుడు ఎప్పటి నుంచే 100% డిసైడ్ అయిపోయి ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లో వేరే ఒకరికి ఇచ్చే అవకాశమే లేదు అంటున్నారు సంతోష్ మత కోనలీ, ఏఎస్ఆర్ నగర్, అలాగే 34 వార్డు ప్రజలు. 34 వార్డు ప్రజలే కదా, నువ్వు ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఆవల మంది ఒకే మాటతో ఉన్నారు, నీతి నిజాయితీనే గెలిపించుకుందాం మా విష్ణు కుమార్ రాజు గారే మా ఎమ్మెల్యే అంటూ ఉన్నారండి. కుమార్ రాజు మీకు చేసినటువంటి గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి సర్వీస్ ఒకటే ఏమిటండి, ఒకటి చేశారు ఒకరికి చేయలేదని ప్రతి ఒక్కడు ఇక్కడున్న ప్రజల ఆవన్ మందికి తెలుసు. ప్రతి ఒక్క కార్యకర్తనే కాదు, ప్రతి ఒక్క మనిషిని కూడా అడిగినా నాకు ఇది చేశారు అని చెప్పుకునడానికి ప్రతి ఒక్కల ద్వారా ప్రతి ఒక్క ఆధారం కూడా ఉందండి. సంతోష్ మత కాలనీలో చూసుకుంటే 20 సంవత్సరాల నుంచి ఎవరు ఆ కోర్టులో ఉన్న ఇళ్లను తెగించి ఎవరికి చేయకపోయినా ఆయన ఈ కేసునైనా నా మీద వేసుకుంటాం, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ఇల్లులందరికీ సంతోష్ మత కూరలో కాలనీలో ఉన్న ప్రజలందరికీ ఇచ్చారు. అలాగే ఏఎస్ఆర్ నగర్ని రైల్వే స్థలంలో ఉన్న ఇల్లుని పేద ప్రజలైన చెంచులు మందల కులస్తులకు ఉన్న ఇల్లు ఇలాగే ఉండాలి అని చెప్పి ప్రజలు ఎంతమందో ఎమ్మెల్యేలు ఎంపీలు మన ఆటలు సాగుతాయి అని చెప్పేసి అనుకుంటే విష్ణు కుమార్ రాజు గారు వచ్చి ఇలాంటి పేద ప్రజలు ఈ బిల్డింగ్లో పంపించే బాధ్యత నాది అని చెప్పుకోవడంతో ఇక్కడ ఉన్న ఏఎస్ఆర్ నగర్ ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే మాకున్న మహారాజు విష్ణు కుమార్ రాజు ఒక్కలే అని కంఠాపదంతో చెప్తున్నారండి. అందరూ కూడా ఆయన మా దేవుడు అని చెప్తున్నారు, ఆయనే మళ్ళీ రావాలని చెప్తున్నారు, ఎంతో మెచ్చుకుంటున్నారు, మా దేవుడు మాకు కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో విష్ణు కుమార్ రాజు ప్రస్తుతమంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఆయన ఎలా గెలుస్తారు, ఏం జరుగుతుంది అవన్నీ కూడా కనుక్కుందాం. సార్, ఎలా ఉంది మీ ప్రచార యాత్ర? మా ప్రచారం ఈరోజు 34 వార్డులో సంతోష మాత కాలనీ, అట్లాగే చిట్టిబాబు కాలనీలో మేము పర్యటిస్తున్నాము. మాకు ప్రచారం ప్రజల ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉంది, అందరూ చూస్తున్నారు, మీరు కూడా చూడండి. ప్రజలు ఏ విధంగా నీతి నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే ఒక ఎమ్మెల్యేకి ఏ విధంగా ఆదరణ వస్తుందో అనేది ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని మేము చెప్పిన మాటలు విని వారి స్పందన అత్యద్భుతంగా ఉంది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీ ధర్మం గెలుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లోని విష్ణు కుమార్ రాజు మళ్ళీ నార్త్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందు వలన మళ్ళీ గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మేము మీతో మాట్లాడడానికి ముందు ప్రజల నుంచి మేము టాక్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చాలా అద్భుతంగా పొగుడుతున్నారు, మీరు సాక్షాత్ దేవుడు అంటున్నారు, మీరు చేసినటువంటి చర్యలు ఎవరు చేయలేదు, ఆయనే మళ్ళీ మాకు కావాలని వాళ్ళంతా కూడా గొంతెత్తి చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు, చాలా తీవ్రమైనటువంటి ఆవేశంతో మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఇక్కడ ఏఎస్ఆర్ కాలనీ అని ఉంది, ఇక్కడ రైల్వే స్థలం. ఇది రైల్వే స్థలంలో చిన్న చిన్న గుడిసెలు ఉండి సుమారు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ గుడిసెల్లోనే నివాసం ఉంటున్న పరిస్థితుల్లో నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఇల్లు కట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో అటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైల్వే స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఏపీ టిడ్కో ద్వారా ఇక్కడ సుమారు 400 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేపట్టడం వలన ప్రజల్లో కూడా మంచి అభిమానం సంపాదించాను. అట్లాగే ఇక్కడ ఇల్లు కట్టేస్తాము, అయిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడే ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నాం వలన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. డెఫినెట్గా మేము చేసిన కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల రూపాయలతోటి 1600 వర్కులు టేకప్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మాట్లాడనంత సమయము నేను 31 గంటల 10 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడి ఇది రాష్ట్ర చరిత్ర సృష్టించాము. అట్లాగే దేశంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే 5 ఇయర్స్ టెన్యూర్లో 31 గంటల 10 నిమిషాలు మాట్లాడలేదు. ఇది కూడా రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్ర అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.
హుద్దూద్ సమయంలో కూడా మీరు చాలా తీవ్రంగా శ్రమించారు, మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా గట్టిగా మాట్లాడడం కూడా స్వయంగా నేను విన్నాను. హుద్దూద్ సమయంలో చేసినటువంటి ఇప్పుడు ఏవైతే ప్రామిస్ చేశారో, అప్పుడు ఏవైతే రిహాబిలిటేషన్ చర్యలు తీసుకున్నారో అవన్నీ దాదాపు పూర్తయినట్లేనా? ఆల్మోస్ట్ అయిపోయింది, హుద్దూద్ అయిపోయి చాలా కాలం అయింది. అప్పుడు చేపట్టిన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. దాని వల్లనే హుద్దూద్ హౌసింగ్ అని చెప్పి హౌసెస్ కూడా అలాట్ చేయడం జరిగింది. కానీ హౌసెస్లో మాకు ఒక నియోజకవర్గానికి 600 ఇళ్ళు ఇచ్చారు. దాంట్లో మేము ముందు 300 ఇళ్ళు కేటాయించాము అందరికీ, వికలాంగులకి, వితంతువులకి, అటువంటి వారికి కేటాయిస్తే బ్యాలెన్స్ మిగిలిన 300 ఇళ్ళు ఈ గంటా శ్రీనివాసరావు వాళ్ళ మంత్రి తాలూకా పవర్ యూజ్ చేసి అది రాకుండా చేసుకుని అది వేరే అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేసాడని చెప్పి చెప్పడంలో వారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి అవినీతి పరులకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్థానం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోని గంటా శ్రీనివాసరావు గారు ఈ 20 సంవత్సరాలు రాజకీయ జీవితం ఈసారి ఇక్కడ క్లోజ్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాజకీయ ముసుగులో వారు చేస్తున్న అరాచకాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో జరగకుండా చూస్తాము. కారణం ఏంటంటే అతను ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కొక్క నియోజకవర్గం మార్చి 3 పార్టీలు మారిన వ్యక్తి. ఎక్కడ ప్రజాదరణ ఉంది, ఎక్కడ ప్రజాదరణ లేదు, కానీ ఎంతో అవినీతి కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అది వాస్తవాలు ఏంటంటే ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అందుకే మేము ముఖ్యమంత్రితో చెప్పి ఎంక్వైరీ వేయమని చెప్పాము. అందుకే సిట్ ఎంక్వైరీ వేశారు. కానీ రిపోర్ట్ని కూడా బయట పెట్టకుండా చేసిన కార్యక్రమము గంటా శ్రీనివాసరావు ఘనత. రిపోర్ట్ కనుక పెట్టి ఉండి ఉంటే ఈరోజు ఆయన అసెంబ్లీ ఇక్కడ పోటీ చేయడానికి కూడా అర్హత కోల్పోదురు అని చెప్పి తెలియజేసుకుంటారు. ఒకవైపు కేకే రాజు, మరోవైపు గంట చాలా పోటీ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందా? అరే కేకే రాజుది ఏముంది, కేకే రాజు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు. అటువంటి అవినీతికరమైన మరకలు ఉన్న పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తులకి ఈ నియోజకవర్గంలో ఆదరణ ఉండదు. వాళ్ళు ఒక 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా ఉండి వాళ్ళు పార్టీకి పెద్ద ఏదో చేసేస్తాము చెందేస్తామని ప్రజలకి విశ్వాసం ఎట్లాగ ఉంటుంది? దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు మాకు పోటీ కాదు. అట్లాగే గంటా గారు అవినీతి విపరీతంగా అవినీతి కాబట్టి మాకు ఆయన పోటీ దారుడే కాదు. రైల్వే జోన్ తీసుకురావడంలో మీరు చాలా కీలక పాత్ర వహించారని ప్రజలు చెప్తున్నారు. రైల్వే జోన్ తెచ్చింది నేనే, తెచ్చింది విష్ణు కుమార్ రాజు. అట్లాగే రైల్వే జోన్తో పాటు వాల్టేర్ డివిజన్ను కూడా పూర్తిగా రైల్వే జోన్తో పాటు ఉండేటట్టు చేసింది కూడా విష్ణు కుమార్ రాజు. అది నేను 1 మార్చి నాడు ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు వారితో చెప్పడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అట్లాగే మంత్రిత్వ శాఖ కూడా దానికి ఆమోదం చెప్పడం జరిగింది. సో రైల్వే జోన్, కొత్తగా ఏర్పడిన రైల్వే జోన్ వాల్టేర్ డివిజన్ పూర్తిగా ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు లేవు. సో దాంట్లో నేను ఏదైతే 2014లో ఎన్నికల సమయంలో ప్రామిస్ చేశామో అవన్నీ కూడా నేను పూర్తిగా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కొన్ని కొండవాళ్ళ ప్రాంతంలో వర్క్లు ఇంకా టేకప్ చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని కమ్యూనిటీ హాల్స్ టేకప్ చేయవలసిన అవసరం ఉంది. అది టెండర్స్ కాంట్రాక్టర్స్ రాని మలాన టెండర్స్ 2 సార్లు రీటెండర్ అయినప్పటికీ కూడా అది కంప్లీట్ కాలేదు. కానీ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మేము చేస్తాము, వచ్చే నెక్స్ట్ 10 ఇయర్లో చేస్తామని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి నిధులు కానీ లేకపోతే రాష్ట్రానికి ఇచ్చినటువంటి చేసినటువంటి సేవలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమైంది అంటే మీరు ఒప్పుకుంటారా? కొంతవరకు మీరు చెప్పింది కరెక్టే, మేము సరిగ్గా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోయాం. దానికి పత్రిక కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ టీవీలు కానీ మాకు సరైన సహకారం అందించలేదు. ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో చూస్తే ప్రతి పేపర్లో కూడా అవన్నీ న్యూస్లు ఎటువంటి న్యూస్లు వస్తున్నాయనేది అందరికీ తెలుసు. అవన్నీ రకరకాల కమర్షియల్ యాంగిల్లోనే పోతున్నాయి తప్ప వాస్తవాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ చేయటం లేదు. ఏది ఏమైనా మాకు రానున్న కాలంలో ఈ 10 ఇయర్లో కాకపోయినా నెక్స్ట్ 10 ఇయర్లో బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడంలో బీజేపీని రాష్ట్రంలో కనీసం ఇప్పటికైనా బలపరచడానికి తగినటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా? అంటే నాయకత్వ లోపం కావచ్చు లేకపోతే సమన్వయ లోపం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కారణాలని విశ్లేషిస్తే మీరు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా ఒక 10 రోజులు ఉన్నాయి. 10 రోజుల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలన్నీ చేపడతాం. ఎంపీగా పురంధేశ్వరి గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఎంపీ గారు మరి కంటెస్ట్ చేశారు కాబట్టి గెలుస్తారనే కంటెస్ట్ చేస్తారు. నరేంద్ర మోడీ గారు వేవు ఉండాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాము. నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలు అక్కడ పురంధేశ్వరి గారు ఉంటే తప్పనిసరిగా బాగుంటుంది. సో ఆయన అప్పుడు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అదే ప్రచారం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పరోక్షంగా తాము విఫలమయ్యామనే మాట కూడా ఆయన ఒప్పుకుంటున్నారు. అయితే తాను మాత్రం ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తానని, గెలుపు తనదేనని, గంట అవినీతి అలాగే కేకే రాజశ్రీ పోటీలోనే ఉండడని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, వైజాగ్. Please subscribe to Mirror TV. Hi, and this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.